సముద్రానికి మధ్యలో ఉండే ఒక అడవిలో ఒక దయ్యం ఉండేది. అడవి చాలా దట్టమైంది. అడవికి రావడానికి ఏ మనిషి అయినా 10 సార్లు ఆలోచించేవాడు. అక్కడికి ఏ మనిషి రాని కారణంగా దయ్యం అక్కడే ఉన్న జంతువుల్ని చంపి తిని జీవితం గడుపుతుండేది. అలసిపోయాను, జంతువుల్ని తిని తిని ఎన్ని రోజులైంది. నేను మనుషుల్ని తినక మనుషుల్ని తినాలనిపిస్తోంది. ఇది ఎలాంటి చోటంటే చాలా దూరం వరకు మనిషే ఉండడు, తినడం అయితే ఇంకా దూరం మాట. ఈ జంతువుల్ని తిని తిని విసుగొచ్చేస్తోంది, కానీ తప్పదు, నేను ఇక్కడ ఉండాల్సిందే. అక్కడి నుంచి ఒక షిప్ వెళ్తూ కనిపిస్తుంది. ఆ షిప్లో అందరూ పార్టీ చేసుకుంటుంటారు, కానీ ఆ షిప్ తను ఉన్న చోటికి చాలా దూరంగా ఉంటుంది. మనిషి కనిపించారంటే అది కూడా వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. ఇక్కడ నేను ఒంటరిగా ఉంటాను, కానీ ఆ షిప్ దూరంగా ఉంది నాకు. అలా పడవలో వెళ్లే వాళ్ళకి ఇక్కడ ఉండడానికి ఒక చోటు దొరికితే ఎలా ఉంటుంది? అలా అయితే వాళ్ళకి పార్టీ చేసుకోవడానికి ఒక చోటు దొరుకుతుంది, వాళ్లతో పాటు నేను కూడా పార్టీ చేసుకోవచ్చు. మరుసటి క్షణం నుంచి దయ్యం తను అనుకున్న ప్లాన్ సమకూర్చడానికి చాలా రకాల వస్తువులు జమ చేసి తన కాటేజ్ తయారు చేస్తుంది. అది చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఎవ్వరు అది చూస్తే చెప్పలేరు అది మాయతో తయారు చేశారు అని. మాయా దయ్యం అంత అందమైన కాటేజ్ తయారు చేసి, అరే మాయతో ఎంత అందమైన కాటేజ్ తయారు చేశాను, ఇప్పుడు జనాలు ఇక్కడికి రావాలి మజా చేయడానికి, అప్పుడు కదా నేను వాళ్ళని తినగలను. ఆ తర్వాత కొన్ని రోజులకి అక్కడి నుంచి ఒక షిప్ వెళ్తూ ఉంటుంది. ఆ షిప్ లో కాలేజ్ పిల్లలు ఉంటారు. వావ్, ఇక్కడ ఎంత మంచి కాటేజ్ ఉంది చూడండి, పాటలు కూడా వినిపిస్తున్నాయి, మనం ఇక్కడే పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది, ఇక్కడైతే ఎవరూ రారు, ఎవరు దీన్ని చేసుంటారు, ఎవరికి తెలుసు ఏ కంపెనీ ఐడియా ఉంటుందో ఇక్కడ పార్టీ ప్లేస్ కట్టాలి అని. ఎందుకంటే వచ్చిపోయేవాళ్ళు యాత్రలోనే కాస్త బ్రేక్ తీసుకుని ఈ చోట దిగి కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు, ఏమంటావు? అయినా ఇంత ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది? అవును, ఎవరు కడితే మనకేంటి, పద వెళ్ళి మనం మస్తీ చేద్దాం, పదండి వెళ్దాము. తన స్నేహితులందరూ అక్కడే దిగుతారు, ఇంకా ఆ కాటేజ్లోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చూసిన వెంటనే దయ్యం తన రూపాన్ని మార్చుకుంటుంది, ఒక మేనేజర్లా మారి నిలబడుతుంది. హలో, మీకు ఏ విధంగా సహాయపడగలను? ఈ కాటేజ్కి స్వాగతం, ఈ కాటేజీలో అన్నీ దొరుకుతాయి, చెప్పండి మీకేం కావాలి? ఇది చూడడానికి చాలా అందంగా ఉంది, ఇంత అందమైన చోటుని ఎవరైనా తయారు చేయగలరా? అది మీరు చేసి చూపించారు. సరే, మీరు ఒక విషయం నాకు చెప్పండి, ఇది ఇక్కడ ఎవరు తయారు చేశారు? సార్, దీన్ని కట్టించిన వారు సిటీలో ఉన్నారు, దీన్ని ఒక ఓనర్ కట్టించాడు. ఆయన ఏం ఆలోచించి ఈ కాటేజ్ కట్టించారంటే, జనాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళేటప్పుడు బాగా అలసిపోతారు, షిప్లో కూడా అంతసేపు ఇబ్బందిగా ఉంటుంది, ఇలా అయితే మజా వస్తుందని కట్టారు. ఇంకోటి చెప్పు, నువ్వు ఒంటరిగా ఎందుకుంటున్నావు, నీకు భయం అనిపించదా, నీకు తోడుగా ఎవరూ లేరా? ఇక్కడ స్టాఫ్ ఇంకా లేదు, జనాలు పెరిగిన తర్వాత వేరే వాళ్ళని పెట్టుకుంటాము, ఇక్కడే పెరిగాను కదా అందుకే నాకు భయం ఉండదు. వాళ్ళ గ్రూప్ అంతా అక్కడ పార్టీ చేసుకుంటుంటారు. పార్టీ తర్వాత అందరూ రాత్రి నిద్రపోతారు. తన నిజరూపులోకి వచ్చేస్తుంది. ఇవాళ వస్తుంది అస్సలైన మజా, ఎన్నాళ్ళైంది మనిషి మాంసం తిని, ఇప్పుడు దొరుకుతుంది అది నాకు, ఇవాళ తినేద్దాం, చాలా రోజుల తర్వాత ఏదైనా మంచిది దొరుకుతుంది. అలా అనుకున్న తర్వాత దయ్యం కాటేజ్ లోపల ఉన్న ప్రియా గదిలోకి వెళ్తుంది. ప్రియాని చంపి తినేస్తుంది. ఆ, ఎంత మజా వచ్చింది, ఇంత మాంసం తిని ఎంత మజా ఉంది. తర్వాత తను పంకజ్ ఇంకా ఫ్రెండ్స్ని కూడా చంపేసి వాళ్ళని కూడా తినేస్తుంది. షిప్ మేనేజర్ కనిపిస్తుంది అందరూ తిరిగి వచ్చేశారు అని, ఇంకా అతను షిప్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతాడు. అలానే వచ్చి పోయేవారు ఎవరైతే ఆ దయ్యం కాటేజ్ దగ్గర ఆగుతారో దయ్యం ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ ఒకరోజు తెలుస్తుంది, సిటీలో ఎవరైతే ఆ కాటేజ్ దగ్గర ఆగుతారో వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు అని. అర్థం కావడం లేదు, ఆ కార్టూన్ దగ్గర దిగిన జనాలందరూ కూడా మళ్ళీ అసలు తిరిగి ఎందుకు రావడం లేదు? అలా ఏముందో అసలు అది తెలుసుకోవడానికి మనం వెళ్ళి తీరాల్సిందే, ఎందుకంటే కంప్లైంట్స్ పెరుగుతూనే ఉన్నాయి, జనాలు కూడా చాలా మంది మాయమవుతున్నారు. మనము అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళిన వారు ఎవ్వరూ కూడా అసలు ఎందుకు తిరిగి రావడం లేదని. సార్, మనం అక్కడ వెళ్ళి చూడాలి, అసలు అక్కడ ఎలా ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. జనాలైతే అక్కడికి వెళుతున్నారు కానీ తిరిగి రావడం లేదనే మాట లేకుండా పోయింది, అదే మరి ఒక దయ్యం తన ఆకలి తీర్చడానికి నది ఒడ్డున ఒక కాటేజ్ తయారు చేస్తుంది. ఆ కాటేజ్ జనాలందరినీ ఆకర్షితం చేస్తూ ఉంటుంది. జనాలు అక్కడ మస్తీ చేయడానికి వెళ్తారు. ఇంకా దయ్యం వాళ్ళని వేటాడుతూ ఉంటుంది. ఇది తెలుసుకున్న తర్వాత అందరూ ఉదయాన్నే అక్కడే బంధించి లోపల ఉన్నవాళ్ళు బయటకు వచ్చి ఆ కాటేజ్ లోపల బాంబు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అక్కడి నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆ చుట్టుపక్కలకి ఎవ్వరు వెళ్ళినా ఆ పర్వతం చాలా భయంకరమైన పర్వతంలా కనిపిస్తుంది. అరే అన్నా, మమ్మల్ని ఆ పర్వతం దగ్గరికి తీసుకుని వెళ్ళు, సముద్రంలో తిరుగుతాం. అరే లేదన్నా, ఆ పర్వతం దగ్గరికి ఎవ్వరూ వెళ్ళరు. దానిపైన ఒక దెయ్యం ఉంటుందట. ఆ దాన్ని జనాలందరూ చంపేశారట. అప్పటి నుంచి కూడా ఆ దెయ్యం ఆ పర్వతం అలాగే ఉండిపోయాయి. ఒకవేళ ఎవరైనా అటువైపు వెళ్తే మళ్ళీ అటు వెళ్ళిన వాళ్ళు వెనక్కి తిరిగి రారు. జనాలు దాన్ని భూతం పర్వతం అని కూడా అంటారు. అందుకే అటు వెళ్ళడం మంచిది కాదు. అరే కమాన్, దయ్యాలు భూతాలు లాంటివి ఏమీ ఉండవు. అదంతా జనాల భ్రమ అంతే. ఎవరైనా ఒక చోటికి వెళ్ళలేకపోతే ఆ చోటు ఎప్పటికీ అలానే కనబడుతుంది, బంజర భూమిలా మారిపోతుంది. ఇక జనాలు మాయమైపోతున్నారనే మాటకొస్తే అక్కడ ఏదైనా జంతువు ఉండి ఉండొచ్చు కదా. ఆ జంతువే జనాల్ని తినేస్తుందేమో. సార్, మీరు చెప్పిన మాట నిజమై ఉండొచ్చు, కానీ మేము అక్కడికి ఎప్పటికీ కూడా వెళ్ళము సార్. కాబట్టి మనం ఇక్కడి నుంచి తిరిగి ఇంటికి వెళదాం. నేను మాత్రం అక్కడికి రాను సార్. సరే, నువ్వు తీసుకువెళ్ళకపోతే ఏం పర్వాలేదు. నేను ఇంకొక పడవ వ్యక్తిని అడిగి ఆ పర్వతంపైకి వెళ్తాను. మీ ఇష్టం సార్, వెతుక్కోండి. కానీ నీకు ఎవరూ దొరకరు, ఎందుకంటే అందరూ అక్కడికి వెళ్ళడం నిషేధంగా పిలుస్తున్నాం. ఏంటి సమీర్, అంతలా చెప్తున్నా అక్కడికే వెళ్తానంటావు? తను చెప్పేది నిజమేనేమో. నేను జనాల గుడ్డి నమ్మకాన్ని దూరం చేయాలి అనుకుంటున్నాను. ఇంకా నువ్వేంటి ఇతని మాటలు నమ్ముతున్నావు? అలాంటిదేమీ ఉండదు. వాళ్ళిద్దరూ పడవ దిగి కాటేజ్ లోపలికి వెళ్తారు. సమీర్ స్నేహితుడు రోహన్ అక్కడికి వస్తాడు. సమీర్ అన్నా, నీకు ఈ చోటు ఎలా అనిపించింది? బాగుంది, కానీ జనాలు అసలు ఆ పర్వతం దగ్గరికి ఎందుకు వెళ్ళడం లేదు? సరే, దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎప్పుడైనా ఉదయం పూట వెళ్ళి చూసిరా, నీ మనసుకు కూడా కొంచెం శాంతి లభిస్తుంది. సరేనా? నువ్వు నిజంగా కోరుకుంటున్నావా నేను అక్కడికి వెళ్ళాలి అని? కానీ ఆ పడవ వ్యక్తి చెప్పాడు అక్కడికి తీసుకెళ్ళడానికి ఎవరూ సిద్ధంగా ఉండరని. మరి నేను అక్కడికి ఎలా చేరుకోవాలి? దాని గురించి నువ్వు కంగారు పడకు. నా దగ్గర ఒక మనిషి ఉన్నాడు, అతను నీతో పాటు అక్కడికి రాగలడులే. మరుసటి రోజు రోహన్ పడవ నడిపే అతన్ని సమీర్కి పరిచయం చేస్తాడు. నీకు భయంగా లేదా? నీకు మాతో పాటు అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నావు? సార్, నేను ఆ పర్వతం పైకైతే రాను. నేను సముద్రంలోనే నా పడవలోనే ఉంటాను. లోపలికి మీరు మాత్రమే వెళ్ళాలి. నేను మీకోసం బయట ఎదురు చూస్తూ ఉంటాను. మీరు మాత్రమే వెళ్ళండి. సరే, నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండు, కానీ నన్ను మాత్రం ఆ పర్వతం దగ్గర దింపు. సమీర్, ఇప్పటికీ నేను నిన్ను వద్దని చెప్తున్నాను. కొన్ని మాటలు వదిలిపెట్టాలి. ఒకవేళ నీకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి? కనీసం నువ్వు అది కూడా ఆలోచించు. జనాలు ఏమనుకుంటున్నారో దాన్ని వదిలియి. ఇది అంధవిశ్వాసం కాదు, ఇలా చాలా మందికి అనుభవం జరిగింది. ఆ దయ్యం జనాల మాంసం తినేదట, అందుకే చంపేశారు. నేను వెళ్తున్నాను, ఇంకా నేను తిరిగి కూడా వస్తాను. నన్ను వెళ్ళనివ్వు. సమీర్ ఆ పడవ నడిపే వ్యక్తితో కలిసి ఆ పడవలో కూర్చుంటాడు. ఆ పర్వతం దగ్గరికి చేరుకుంటాడు. చూడండి సార్, పర్వతం వచ్చేసింది. కాస్త లోపలికి వెళ్ళి చూడండి, కానీ మీరు త్వరగా తిరిగిరండి సార్. జనాలు ఏదైతే చెప్పారో అది అంతకన్నా ఎక్కువ భయంకరంగానే ఉంటుంది సార్. భయంకరంగానే ఉంటుంది కదా, అందుకే జనాలు ఇక్కడికి రావడమే మానేశారు. సమీర్ కాస్త దూరం వెళ్తాడు. తన వెనకాల వస్తున్నట్లు అడుగుల శబ్దం వినిపిస్తుంది. హే, నువ్వు వచ్చావా? నువ్వేమీ కంగారు పడకు. నువ్వు నా కోసం అక్కడ ఎదురు చూడు. నాకైతే దేని గురించి భయం లేదు. అరే, ఇక్కడైతే ఎవరూ లేరు. మరి నాకు ఎవరి అడుగుల శబ్దం వినిపించింది? గాలికి ఆకుల శబ్దం అయి ఉంటుంది. జనాలు అంతలా చెప్పారు కాబట్టి నాకు కూడా భయంగా ఉండుంటుంది. సమీర్, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే మేమందరం కలిసి నిన్ను చంపేస్తాం. ఇదేంటి, ఒక చెట్టు మాట్లాడుతుంది? నువ్వు నిజంగానే మాట్లాడుతున్నావా, లేకపోతే ఇది నా భ్రమనా? నీ భ్రమ కాదు, ఇది భూతం పర్వతం. ఇక్కడ ప్రతిదానికి ప్రాణముంటుంది. ఎందుకంటే ఇవన్నీ దయ్యం వశంలో ఉన్నాయి. నువ్వెక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోకపోతే నిన్ను చంపేస్తాయి.